ఇప్పటికైనా అబద్ధాడు, వాస్తవాలు మాట్లాడు. యదా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి కన్నా అబద్ధాలు ఆడుట్లో పోటీ పడుతున్నారు మంత్రులందరూ. పరిస్థితి మంచి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి, గుర్తుంచుకో. కేంద్రంతో నువ్వు మాట్లాడు, పోయి సమస్యను పొరపాటు చేసినా ఒక్కో, ధాన్యం ఇయ్యానది నేనే. 25th మీటింగ్ రోజు ధాన్యం ఇయ్యానది నేనే. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తానని నేనే. వరి వేయొద్దని చెప్పి ఫామ్ హౌస్ వచ్చింది నేనే. నా ఫామ్ హౌస్ మొత్తం వరేసింది నేనే. చేతనవస్థలో ఉన్నా నేను. మా తెలంగాణ రైతు మోసం చేసిన అని క్షమాపణేపు. కేంద్రంతో మాట్లాడు. నీకు చేతనైతే కొను, లేకుంటే దిగిపో. మేము కొంటాం ఎట్లా ఉండవు. ఇదే కొనుగోలు కేంద్రం ద్వారా మేము సేకరిస్తాం ధాన్యాన్ని. నువ్వు కొనాలి కదా ప్రతి గింజ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే పక్కగా ఉంటాం మేము. ఈ ఇబ్బందులు అనే జానికి మేము ఇబ్బందులు సృష్టించాం మేము. ఇలా 7 సంవత్సరాలు సమస్యలు సృష్టించి ఇవాళ అన్ని లెటర్స్ ఉన్నాయి. ఇన్ని లెటర్స్ మొత్తం రాయి, నువ్వు రాయించినవి ఉన్నాయి, నువ్వు సమావేశాలు పాల్గొనవి ఉన్నాయి, ఎంఓయూ ఉన్నది, వాయిలో సీఆర్ రాయించింది ఉన్నది, ఇస్తానని చెప్పి ఇయ్యాలని చెప్పి ఆలక లేక ఉన్నది. ఇవన్నీ అలా వేసాక నల్ల ముక్క వేసుకొని బయటకు వచ్చి మళ్ళా నూకలు తినాలే, నూకలు తినాలే అని చెప్పారట వాళ్ళ. నువ్వు ఫస్ట్ ఈ రైతులు ధాన్యం ఎప్పుడు కొంటావు చెప్పు ఫస్ట్, తర్వాత వచ్చారా నూకల సంఘం తర్వాత వచ్చా. నువ్వు ధాన్యం కొంటావా కొనవా చెప్పు ఫస్ట్. నువ్వు అడిగారు కదా సమస్య. కొంతమంది రైతు మీద కుమ్మక్కని నీ సమస్యనా రైతుల సమస్యనా? మళ్ళీ చెప్తున్నా రైతులకు వాటికి సంబంధము, బాయిల్ రైస్ రా రైస్కు సంబంధం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇయ్యావు 25th సంవత్సరంలో ఇయ్యావు, కొనుగోలు కింద ఎత్తేస్తావు, వరేటన్నావు, నీ ఫామ్ అయితే వరేసుకున్నావు. వీటికి సమాధానం చెప్పు ఫస్ట్, మళ్ళీ ఇంకో రాష్ట్రము ఇంకో రాష్ట్రము. కాబట్టి క్లియర్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము క్లియర్గా ఉంది, క్లారిటీగా చెప్పింది. ఇవాళ తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడడానికి ప్రధాన కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారం, ఒక నియంతృత్వం. కేంద్రం ఉంటే కేంద్రాన్ని పేరుస్తుంది, రైతులందరూ తెలిసిపోయింది నా బండారం బయటపడ్డది, ప్రతి గింజ కేంద్రం ఉంటుంది, ప్రతి పైసా కేంద్రం ఇస్తుందని చెప్పి బండారం బయటపడ్డది. కాబట్టి రైతులందరూ బీజేపీ బీజేపీ అంటారు. కాబట్టి ఈసారి కొనకుండా ఇబ్బందులు పడితే దాన్ని కేంద్రం మీద నేరం నడితే రైతులు బీజేపీని వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించాలని చెప్పి కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నక్క చిత్తుల వేషాలు ఇవి. క్లియర్ ఇలా ఈ అన్నిటికీ సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇలా బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాలి. మనము విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నంత మాత్రాన రైతులు ఊరుకో రేపాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పడుతున్న రైతులు ఇవాళ సమస్య పరిష్కారం చూపెట్టాలి. ఇవాళ ఎందుకు పోలే నువ్వు అన్నా పోతాన్నావు కదా, ఎందుకు పోలే? మంత్రికి అలవచ్చు అర్థం పోతుంది కదా. ఇప్పుడు సమస్య బర్నింగ్ ఇష్యూ కదా, నువ్వు ఎందుకు పోలే? నల్ల ముఖం అవుతారు పోతే రాసించింది నువ్వే, వైల్డ్ లైఫ్ రాసింది నువ్వే, ధాన్యం ఇయ్యాను నువ్వే, కొనుగోలు కింద ఎత్తేస్తానని నువ్వే అని అన్ని అడుగుతారు. కాబట్టి సమాధానం నేను లేదు కాబట్టి మళ్ళీ కొత్త సమస్య సృష్టించి తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ను, కొంతమంది కలెక్టర్లు, మీకు ఏం అధికారం ఉంది? వారు తీర్మానం చేసే అధికారం మీకు ఎవరిచ్చింది? మీకు చెప్పాలా జిల్లా కలెక్టర్లు? కొంతమంది కలెక్టర్లు సెక్రటరీలకు ఫోన్ చేసి, సెక్రటరీ ద్వారా సర్పంచ్లకు ఫోన్ చేయించి ఈరా తీర్మానం చేస్తేనే మీరుంటారు, లేకుంటే ఏదో పేరుతోనే డిస్క్వాలిఫై చేస్తాం మిమ్మల్ని. చెప్పి చాలా బలవంతంగా తీర్మానం చేస్తుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. మరి వాళ్ళు చెప్పిన విషయాలు సర్పంచ్ గౌరవ సర్పంచ్ గ్రహించాలి, గౌరవ కలెక్టర్ గ్రహించాలి. నేను చెప్పింది వాస్తవమా కాదా అని చెప్పి గ్రామ పంచాయతీ ఒక పైస ఇవ్వబోతుంది ఒకరికి, మళ్ళీ గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తావట నువ్వు. ఏ విషయం గ్రామ పంచాయతీ చెప్పు. మళ్ళీ కలెక్టర్లు మీ బాధ్యత నిర్వహించండి. గౌరవ కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అడుగులు మడుగులు ఎత్తకండి, వాస్తవాలు గ్రహించండి. ఎంత చదువుకున్నారు కదా, చూడండి ఇవన్నీ పేపర్లు ఇవన్నీ
ఎవరి గుణ అన్నారు, ఎవరి అన్నారు, వాస్తవాలు తెలుసుకోవడమే మేము గర్వ కరెక్టరు. రాష్ట్ర ముఖ్యమంత్రి సేవను చేస్తే అది బెదిరించి మీరు సభను తీర్మానం చేస్తే అవార్థాలు వాస్తవాలు అదే. ఇప్పటి గౌరవ కలెక్టర్ మళ్ళా పిల్ చేస్తున్నా, వాస్తవం గ్రహించండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే కేంద్రంలో భారతీయ జనతా ప్రభుత్వం ఉంది. మోడీ గారు, నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి, రైతుల గురించి ఆలోచించే వ్యక్తి, రైతాంగం గురించి పరితపించే వ్యక్తి. చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి 2014 ఎంఎస్పి ఎంత, ఇప్పుడు ఎంత? ఏ రెట్టింపు ఎత్తనం పెంచుతున్నాం కదా. కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. ఇవన్నీ వాస్తవ విషయాలు. తెలంగాణ రైతాంగం అప్పీల్ చేస్తున్నాం. మళ్ళా సెంటిమెంట్ రగిలించి మీ సమస్యను ధాన్యం కొనుగోలు విషయంలో తన చాతగాని తరాన్ని కేంద్రం మీద నెట్టి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మళ్ళీ చివరిగా ఫైనల్ చెప్తున్నా, కేంద్రం కొంటానది 25 ఫిబ్రవరి రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతెంత మొత్తంలో ధాన్యం ఇస్తున్నదో క్లియర్ గా ఫార్మర్ ప్రకారం సమర్పించిన కేంద్రానికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము మేము ధాన్యం ఇయ్యని చెప్పన్నది, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి చెప్పింది. ఇవాళ కొంటానది కేంద్ర ప్రభుత్వము, ధాన్యం ఇయ్యాలని రాష్ట్ర ప్రభుత్వము. దీన్ని గుర్తుంచుకోవాల్సిందిగా రాష్ట్ర రైతాంగానికి అప్పీల్ చేస్తాను మేము. ఇప్పుడు ఏం చేస్తారండి, ఇప్పుడు ఇలా గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది కదా, ఎక్కువ కలెక్టర్ ఏ గ్రామంలో ఎక్కువ తీర్మానం చేస్తే వాళ్ళకి ఎంపిస్తాడు ఈసారి బాబరాబర్ ఇచ్చినట్టు. ఇలా మొన్నేమో ఆయనకు వరేస్తే ఊరే అనడానికి అదేది అన్ని సీజ్ చేస్తాను ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఇవాళ ఎక్కువ మంది కలెక్టర్లు ఎవరన్నా ఏ కలెక్టరు ఎక్కువ మంది గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపిస్తే వాళ్ళకి ఎంపిస్తారట బంపరా పరిస్థితి. అది కూడా అవచ్చు, రాజసభ ఇస్తారు అవచ్చు. దీని మీద ఆల్రెడీ సంబంధిత మంత్రివర్యులకు లేఖ రాసిన, అది వాళ్ళ రాత్రికో రేపు వస్తుంది, రిప్లై మొత్తం వస్తుంది. సింగరేణి మీద మాట్లాడే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. సింగరేణిని నట్టెట్ట ముంచింది రాష్ట్ర ముఖ్యమంత్రి, మొదటి నుంచి కూడా ముంచింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమన్నాడు, ఓపెన్ కాస్ట్ మొత్తం తీసేస్తా, పర్యావరణం దెబ్బతింటున్నది, ఇది గుంటల ఇది దాదాపు గుర్తు కదా, గుంటల గడ్డగా మారింది, మారుతుంది, బొందల గడ్డగా మారుతుంది. అస్సలు ఇవ్వడు 15 ఓపెన్ కాస్టకు తయారేస్తుంది. భూగర్భ ద్వారా చేస్తే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని చెప్పి రిక్రూట్మెంట్ చేస్తాడు. ఏం చేసిండు, 60,000 ఉద్యోగాలను లాస్ట్కి తీసుకొచ్చాడు, 40,000 వరకు వచ్చాడు. దానిలో 10,000 ఇచ్చినట్టున్నాడు, 10,000 ఇచ్చిన డిపెండెంట్ వరకు ఇచ్చాడు. బొగ్గు వాడుకుంటేవి పైసలు లేకపోతేవి, బొగ్గు ద్వారా విద్యుత్ వాడుకుంటేవి తినకు ఆ పైసలు లేకపోతేవి, వాళ్ళ సింగరేణి నిధులను డైవర్ట్ చేస్తేవి. ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీ, సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నెరవేర్చకపోతేవి. ఏమంది వాళ్ళ సింగరేణిలో, ఇలా ఇటు బొగ్గు అటు విద్యుత్ వాడుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం ద్వారా ఎంత నష్టం జరుగుతుందంటే, అదే ఇంతగా భారాన్ని మోపుతుందంటే, అప్పుడు పేర్కొన్న బకాయిలు ఏంటంటే 2019లో ఎంత బకాయిలు సింగరేణికి ఇవ్వాలంటే 1,944 కోట్లు ఇవ్వాలి 2019లో. 2020లో దాన్ని ఎంత పెరిగిందంటే 3,320 కోట్లు పెరిగింది బకాయిలు. మళ్ళీ 2021లో 2,693 కోట్ల రూపాయలు బకాయిలు. 2022 జనవరి వరకు 5,620 కోట్ల బకాయిలు. మొత్తం ఇంతవరకు ఎంత బకాయిలు అంటే 13,577 కోట్ల బకాయిలు వారి సింగరేణికి ఇవ్వాలి. ఇలా ప్రైవేటీకరణ చేస్తున్నారు అని నేను ఒకటే అంటున్నానా, నేను క్లియర్ చెప్తున్నా, ఒకటి ఫైనల్ విషయం చెప్తున్నాను. 51% వాటా సింగరేణి ఉన్నది, 49% వాటా కేంద్రం ఉన్నది.
అంటే ఎక్కువ వాటా ఉన్నది ఆధిపత్యం చెలాయిస్తాడా, తక్కువ వాటా ఉన్న ఆధిపత్యం చెలాయిస్తాడా? అంటే ఎక్కువ మొత్తం ఉన్నది కాకుండా ప్రైవేట్ గారు చేసుకుపోతారా? బాసెవరు 51% వాటా ఉన్న వ్యక్తులను కాదని 49% వాటా ఉన్న వ్యక్తి ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకుంటారా? చెల్తారా? అది బిడ్ చేస్తే రాలే, వాళ్ళు రాలే, నువ్వు బేరిస్తే వాళ్ళు రాలే, నువ్వు తీసుకో. నేను సమాజస్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ నామో తీసుకో, నువ్వు నిబంధన ప్రకారం తీసుకో, నేను ఇప్పిస్తా, ప్రయత్నం చేద్దాం. ఒరిస్సాలో ఎవరికి ఇచ్చినా, ఒరిస్సాలో సింగరేణి ఎవరికి ఇచ్చినా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒరిస్సాలో నువ్వు ఇస్తే మాత్రం ప్రైవేటీకరణ కాదు, నీ కుటుంబ సభలకు ఇస్తే. ఇక్కడ మాత్రం తీసుకో, సింగరేణి తీసుకోవద్దు, ఇక్కడ నాలుగు వేల సింగరేణి తీసుకోవద్దు. నువ్వు టెండర్ అయ్యి నువ్వు అయ్యి, అదే దానికి ఆ తక్కువ టెండర్ అయ్యి నేను ఇప్పించే బాధ్యత నాది. నేను ప్రయత్నం చేద్దాం, నువ్వు తీసుకో. నేను తీసుకుంటున్నా నువ్వు కాబట్టి సింగరేణి విషయంలో ప్రైవేటీకరణ అనేది పూర్తి అవాస్తవము. ఇవాళ కేంద్ర మంత్రి ఆ విషయంలో క్లియర్ క్లారిటీగా లేఖ రాసిన, ఒక 5 డేస్ క్రితం రాసిన లేఖ, దానికి పూర్తి వివరాలు ఇవాళ రాత్రి కానీ రేపు అనేస్తా తప్పకుండా అన్ని విషయాలను ఇవాళ సింగరేణి కార్మికులకు వివరిస్తాము. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ జిమ్మికులతోని రాష్ట్ర ముఖ్యమంత్రి బదనా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని విషయాలు కార్మికులకు తెలుసు. పెంచే అవసరం ఏంటంటే ముంచింది కాబట్టి, ముంచింది కాబట్టి పెంచుతాడు. డిస్కౌంట్లకు పైసలు 60,000 కోట్లు ఇవ్వాలి, డిస్కౌంట్లకు 60,000 కోట్లు ఇవ్వాలి. గతంలో చెప్పిన ఈ పెన్షన్ మొన్న చెప్పి నేను ఇప్పుడు చెప్పలే. ప్రజలకు ఇప్పుడు తెలియదు, ప్రజలకు ఇప్పుడు తెలియదు, బిల్లు వచ్చినాక అప్పుడు తెలుస్తుంది. అందుకే ఆ విద్యుత్ ఛార్జీల బిల్లు విషయంలో ప్రజల దృష్టి మళ్ళించడానికి, డైవర్ట్ చేయడానికి ఈ ప్యాడ్ విషయం అయితే తప్పకుండా విద్యుత్ విషయంలో కూడా కొన్ని విషయాలు చెప్తాను. ధన్యవాదాలు. ఇప్పుడు పంజాబ్, పంజాబ్ అంటుండే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి ఇప్పుడు పెట్రోల్ విషయంలో పంజాబ్లో 94 రూపాయలే మనం పెంచు తగ్గి, ఇటు 110 రూపాయలు అలా వ్యాట్ తగ్గించుకున్నారాడ. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయ ముడి ధరలు పెరిగినాయి కాబట్టి, సముద్ర ధరలు పెరిగినాయి కాబట్టి పెరిగిన విషయం ప్రజలకు తెలుసు. విద్యుత్ ఛార్జీ ఎందుకు పెంచడం మరి చెప్పాలి. అంటే ఆ చెప్తాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల విద్యుత్ ఛార్జీ పెంచడానికి చెప్తాడు, అది కూడా చెప్తాడు, చెప్పినా చెప్తాడు. ఎందుకంటే కూడా చెప్పాడు కదా, నేనే మాట్లాడినా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపి అందరూ పట్టుకేస్తానడు కదా, ఒక్కసారి మాట్లాడకుండా. మరి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న విద్యుత్ ఛార్జీ పెంచిందా మరి చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి మరి. ఇప్పుడు కేంద్రం తగ్గించింది, ఎక్సైజ్ సుంకం తగ్గించింది, మరి నువ్వు వ్యాట్ తగ్గించుకోవాలి కదా. 30 రూపాయలు ఇస్తున్నావు, చంపుతున్నావు లీడర్ 30 రూపాయలు మంచిగా పుట్టుపోటు చంపుతున్నావు. 30 రూపాయలు తగ్గిస్తే హుజాబాద్ ఎన్నికలు గిట్టినే సిలిండర్లు పెట్టిరు మోసిరు భుజాంతాలు, భుజాలని ఖరాబ్ అయిపోయినాయి. పెట్రోల్ పంపులు పైపులు పట్టిరు, కొంతమంది పెట్రోల్ పైపులు మెడదేసుకొని తిరిగారు, ఊరేగిరు. లాస్ట్కి ఏమైంది, యువకులు నిలదీశారు, ఏమే 10-30 రూపాయలు తగ్గించాడు కానీ మరి ఎందుకు తగ్గిస్తావు, అందరు తగ్గించారు కదా, నువ్వేం తగ్గిస్తావు అంటే అన్ని ముసుకుని తప్పన్నారు వాళ్ళు. మరి పంజాబ్, పంజాబ్లో లీటర్ పెట్రోలు 94 రూపాయలు, నువ్వు తగ్గి పంజాబ్ తగ్గిస్తా తగ్గివను, ఎందుకు తగ్గిస్తావు? పక్క రాష్ట్రం పోసుకుంటావు కదా, ఉండే అనేక రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించుకున్నారు వాళ్ళు, నువ్వు తగ్గి ఎందుకు తగ్గిస్తావు మరి? 30 రూపాయలు తగ్గిస్తే 80 రూపాయలకు లీటర్ పెట్రోల్ తెలంగాణలో రాష్ట్రంలో. ఊరేగా చూపించా నువ్వు 80 రూపాయలు 80 రూపాయల పెట్రోల్ చంపుకోవచ్చు, మంచిగా పుట్టుబడి చంపుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. వాళ్ళు మాట్లాడడానికి మాట్లాడే పాపం టైం పాస్ చేసి చేయాలి పాపం, మాట్లాడి తప్పే ఉన్నది. రష్యా ఉక్రెయిన్ ఇద్దరు మాట్లాడుకునే చేసాం యుద్ధం, అందుకే పెట్రోల్ రేటు పెరిగినాయి. మేము వాళ్ళు మాట్లాడుకునే రష్యా ఫోన్ చేసి యుద్ధం చేయాలి, ఉక్రెయిన్ పోయి యుద్ధం చేయాలని చెప్తేనే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో శుభవార్త ఏంటంటే, దేశ ప్రధాని
మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నా నియోజకవర్గానికి సైనిక్ స్కూల్ కేటాయించడం జరిగింది. ఇది గతంలో అనేక సందర్భాలు వినతి పత్రాలు ఇచ్చినాం. తప్పకుండా సైనిక్ స్కూల్ విషయంలో తప్పకుండా కేటాయిస్తాము, తప్పకుండా సహకరిస్తాం. మేము నువ్వు రాష్ట్ర అధ్యక్షుడైనవు, నేను అధ్యక్షుడైన వెంటనే సైనిక స్కూల్ విషయంలో వచ్చిన విజ్ఞప్తులు తీసుకొని ఇలా సంబంధిత మంత్రులకు ఇచ్చిన తర్వాత అప్పుడు మాట ఇచ్చిరు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మన సైనిక స్కూలు ఏర్పాటుకు ఆమోదం తెలిపినటువంటి ప్రేత ప్రధాని మోడీ గారికి, సంబంధిత మంత్రులకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం తరఫున తప్పకుండా మోడీ గారి యొక్క ఈ సహకారాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మర్చిపోరు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మేము సహకరిస్తాము, తప్పకుండా సహకరిస్తాము, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా సహకరిస్తాము, తెలంగాణ రాష్ట్రాన్ని సహకరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాటిచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా 21 సైనిక స్కూల్ ఇస్తే వాళ్ళ కరీంనగర్ తెలంగాణలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నా నియోజకవర్గానికి సైనిక స్కూల్ కేటాయించడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. మా అందరు కూడా మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున తప్పకుండా ప్రేత ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.